దేశ రాజధాని న్యూఢిల్లీలో బీజేపీ నేతలు కీలక సమావేశాన్ని ఏర్పరచుకున్నారు రాబోయే పార్లమెంట్ సమావేశాలు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడవ తేదీ వరకు ఆ పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయి దీనికి సంబంధించి పార్లమెంట్లో ఈ ఉభయ సభల్లో మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి మనం ఎటువంటి బిల్లుల కోసం చర్చించాలి అనే అంశాలకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో అత్యవసర భేటీ అయితే జరుగుతుంది దీనికి సంబంధించి పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ ఈ సమావేశంలో బీజేపీ నేతలు మనోహర్ లాల్ అలాగే కిరణ్ రిజిజ్తో పాటు ధర్మేంద్ర ప్రధాన్తో పాటు డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు చిరాగ్ చిరాగ్ పాస్వాన్ ఇటు కేంద్ర మంత్రుల బృందం అయితే ఈ సమావేశానికి హాజరయ్యారు మరి రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మన కార్యాచరణకు సంబంధించితో పాటు ఇప్పుడు మన పార్లమెంట్లో లోక్సభ స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ గురించి కూడా చర్చ అయితే జరుగుతోంది తక్కువ రోజులు మాత్రమే ఉన్నాయి ఇందులో మనం పార్లమెంట్లో ఇటు లోక్సభకు సంబంధించి స్పీకర్ను ఎవరిని నియమించాలి ఎవరి పేరును ఖరారు చేయాలని అంశాలకు సంబంధించి అయితే ఇప్పుడు ఈ భేటీ అయితే జరుగుతోంది ఆ తెర మీదకు వస్తున్న పేర్లన్నిటిని కూడా ఒకసారి పరిశీలన అయితే జరుగుతోంది ఆ మొత్తానికి సంబంధించి అందరి పేర్లు కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి పురంధేశ్వరి పేరు చాలాసార్లు వినిపించింది దాని తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇటు బీజేపీ నాయకులకు సంబంధించితో పాటు ఎన్డీఏ కూటంలో ఉన్న అగ్రనేతలు అంటే ఎవరెవరైతే మూడుకు పైసార్లు ఎవరు గెలిచారో వారి పేర్లు ఇప్పుడు ఆ తెర మీదకి తీసుకుంటున్నారు వారిలో ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైన ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది ఆ మొత్తానికి సంబంధించి ఐదేళ్ళు ఆ లోక్సభను నడిపించడానికి ఒక లీడర్ ఉండాలి కాబట్టి ఇప్పుడు లోక్సభను నడిపించేది ఎవరు అనే ఆ ప్రశ్నకు ఈ ఈ కమిటీ ఒకవేళ ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఆ లీడర్లు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా జేపీ నడ్డా వీళ్ళంతకీ అన్నింటిని కూడా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ దగ్గర ఉన్నాయి రాజ్నాథ్ సింగ్ ఇప్పుడు ఈ కిరణ్ రిజిజుతో పాటు చిరాగ్ పాస్వాన్ అలాగే ధర్మేంద్ర ప్రధాన్ వీళ్ళందరితో కలిసి ఎవరి పేర్లను డిసైడ్ చేస్తారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంటుంది సో మొత్తానికి జూన్ ఇరవై నాలుగు నుంచి ఆ పార్లమెంట్ సమావేశాలు అయితే కా ప్రారంభం కాబోతేనే ఆ సమావేశాలకి ఆ స్పీకర్ ప్రమాణ స్వీకారంతో పాటు ఐదు వందల నలభై మూడు మంది ఆ లోక్సభలో లోక్సభ అభ్యర్థులుగా గెలిచిన అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది సో మతానికి అందరి అందరినీ ప్రమాణ స్వీకారం చేయించాల్సింది స్పీకరే కాబట్టి సో స్పీకర్ని ఎవరిని ఎన్నుకుంటారు స్పీకర్ని ఎవరిని డిసైడ్ చేస్తారన్న దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది సో మొత్తానికి ఈ రాజ్నాథ్ సింగ్ నివాసంలో జరుగుతున్న ఈ భేటీలో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్ ఆంధ్రప్రభ న్యూఢిల్లీ